నాలుగో నేను తీసుకున్నటువంటి నాలుగో పిఆర్సీ ఇది 11 పిఆర్సీ. ఇందులో అవకతవకలు నాకు నష్టం వచ్చే విధంగా ఉన్నందువల్లనే ఉద్యోగ సంఘాలతో కలిసి నేను పోరాటంలోకి దిగానండి. నిన్న జరిగిన చర్చలు మాత్రం నాకు సంతృప్తికరంగా అనిపించలేదు. నేను వ్యతిరేకిస్తున్నాను. డిమాండ్ సాధన జరగకుండానే సమ్మె విరమించినట్టుగా మా నాయకులు చెప్పడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అందుకనే ఎవరు ఇది నా యొక్క ఒక్క ఆవేదన కాదండి, 13 లక్షల ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆవేదన. డిమాండ్లు పూర్తిగా పరిష్కరించకుండానే చర్చలు సఫలమైనట్టుగా ప్రకటించుకున్నారు. అందుకనే ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉద్యోగుల్ని చులకనగా చూస్తున్నాయి ఈరోజు, ఎందుకంటే మేము పోరాడాలి, వీళ్ళు ఫలితం అనుభవించాలి అని అనుకుంటున్నారు. కానీ సార్, నాలాంటి సగటు ఉద్యోగి ఉపాధ్యాయులందరికీ కూడా సంఘీభావం తెలుపుతున్నాం సార్. మీకు మేము తోడుగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం, పోరాట స్ఫూర్తిని రగిలిద్దాం. భావి భవిష్యత్ తరాలకి మన యొక్క పోరాట ప్రతిమని చూపించి ఏ రోజు కూడా వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి రాకుండా చూస్తున్నాం సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా సంఘీభావం తెలిపవలసిందిగా, సమ్మెను కంటిన్యూ చేసి ఈ పిఆర్సీ జీవోలు రద్దయ్యేంత వరకు పోరాడాల్సిందిగా కోరుకుంటున్నాను.